కుప్పంలో పర్యటించిన టీడీపీ అధినేత నారా చంద్రబాబు కార్యకర్తలకు భరోసా కల్పించారు. భవిష్యత్తులో మీకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. అందరికీ ధైర్యం చెప్పారు. రాష్ట్రాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపైన ఉందన్నారు. మీరు త్యాగాలు చేస్తారు. నేను గానీ ఆ రోజు గానీ మీకోసం గానీ ఆలోచించుంటే కొంతవరకు బ్యాలెన్స్ అయ్యేది, కానీ 20 నెలల గంటలు రాష్ట్రం కోసం ప్రజల కోసమే ఆలోచించా. అందువల్ల మిమ్మల్ని విస్మరించా. భవిష్యత్తులో ఒకటే హామీ ఇస్తున్నా, మీకు అండగా నేనుంటా. ప్లీజ్ కొంచెం మీకు అండగా నేనుంటా, కార్యకర్తలకు తోడుగా ఉంటా. మీరెవ్వరు కూడా అధైర్యపడాల్సిన పని లేదు. తప్పకుండా ఏం చేయాలో చేద్దామని చెప్పుకోవడానికి మీకు తెలియజేస్తున్నా. మీరు ధైర్యంగా ఉండమని కోరుతున్నా. ఒకటి ఈ విషయం నేను ఒకటి చెప్పాలి మీ అందరికి. ఇలాంటి క్లిష్టమైన సమయంలో ఒక మనందరం కూడా సంక్షోభంలో ఉన్నప్పుడు రాష్ట్రాన్ని కాపాడుకోవలసిన బాధ్యత మనందరిపై ఉంది. దీనికి మనం కొన్ని త్యాగాలు కూడా చేశాం, ఇప్పుడు కూడా చేస్తున్నాం. మన అందరిపైన మీరు ఒకసారి చూస్తే కూర్చోమ్మా. ఏమ్మా బాగున్నారా? ఏం చదువుతున్నామా? నా ఇద్దరు ఏంటమ్మా గోడ్ ఇక్కడేనా? ఓకే మా గోడ్, కంగ్రాచులేషన్స్. చూసా మీ స్కూల్లో బాగుంది, అన్ని వస్తువులు బాగున్నాయా? ఎవరు కట్టారు?